బతుకమ్మ చీరలు అందరికీ పంచలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో బండ్రుకొండ గ్రామంలో సర్పంచ్ భర్తను చుట్టుముట్టిన నిలదీసిన గ్రామ ప్రజలు. 100 రూపాయలు కూడా పనికిరాని ఈ చీరలు కేసీఆర్ భార్య కట్టుకుంటుందా, తన కూతురు కట్టుకుంటుందా, మాకిందికి ఈ చీరలు దోమతెరలు కూడా పనికిరాదని, అదేదో మాకి 500 రూపాయలు ఇస్తే మేమే 500 కలుపుకొని మంచి చీర కొనుక్కొని కట్టుకుంటాం కదా, ఆ ఇచ్చే 100 రూపాయల చీర కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు, పాత బట్టలు కట్టుకుని బతుకమ్మ ఆడాలంటూ ప్రశ్నించిన మహిళలు కేసీఆర్ ఇప్పటికైనా మిగతా వారికి సరిపడా చీరలు పంపించాలని, పంపించే చీరలు కొంచెం నాణ్యత గలవి పంపించాలని అధికారులను ముఖ్యమంత్రిని కోరిన సర్పంచ్ భర్త. కేసీఆర్ గారు 2000 రూపాయలు ఒక చీర కట్టి మీకు పంపిస్తే మీరు ఇట్లా అంటే మరి మేము ఎవరికి సర్పంచ్ గారు 10 మంది సీరియల్ పంచారు, మాకు ఎప్పుడు ఇస్తారు? మరి అందరూ పంచుతాం అంటున్నారు, వాళ్ళు ఇంకా చాలా మరి మీ ఎప్పుడు కట్టుకుని ఎగరాల మరి పట్టు కేసీఆర్ గారు నువ్వు పంపించిన చీరలు సర్పంచులకు ఇబ్బందులు తెస్తా ఉన్నాయి, వీటిని పనికి రావంటా ఉన్నారు, 2000 రూపాయల చీర అక్కడ చెప్తా ఉన్నారు. అదనంగా సీరలు ఇప్పుడు అందరికి అందకపోయేసరికి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదని, రేపే పండగని పండగ పూట మేము పాత బట్టలు కట్టుకోవాలని తిడతా ఉన్నారు. ఎప్పటికైనా మిగిలిన సీరలు పంపించండి, పంపించే సీరలు అయినా కథ మంచి సీరలు పంపించండి, లేదంటే ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.